హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై లిటిల్ వరల్డ్ బిఎస్. ఈరోజు మన రెసిపీ వచ్చి హెల్తీగా టేస్టీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోబోతున్నాం. సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి, ఈజీగా చేసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం, ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా నైట్ అయితే పెసరపప్పుని నానబెట్టేసుకోవాలండి. వీటిని కడిగేసి నైటే నానబెట్టేసుకుందాము. మార్నింగ్ అయితే మిక్సీ జార్ తీసుకొని వీటిలోకి పెసరపప్పు వేసుకున్నాం. ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకున్నాం, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా మిరియాలు, కొంచెం అల్లం ముక్కు కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా మనకి మెత్తని పేస్ట్ చేసుకోవాలి. కొంచెం గట్టిగానే ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత వీటిలోకి 2 టమోటాలు, 1 ఆనియన్, కొద్దిగా కొత్తిమీర వేసుకొని సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుందామండి. ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. కొంచెం మనకి గట్టిగానే వేసుకోవాలండి. టమోటా ఆనియన్ వేసుకున్న తర్వాత కొంచెం పలుచుగా అయిపోతుంది, జారుగా ఉంటే సరిగా అంటుకోదు. ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడే వీటిని అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టేసుకొని వీటిలోకి కొద్దిగా బటర్ వేసుకున్నామండి. బటర్ కానీ నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా బటర్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని అయితే లో పెట్టేసుకొని చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ ముక్కలు తీసుకొని వీటిని అయితే ఈ విధంగా మనం పెట్టేసుకుందాం. ఫ్లేమ్ని అయితే లో పెట్టేసే చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిపైన అయితే మనం ముందుగా చేసి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, వీటిని వేసుకుందాం. ఫ్లేమ్ని అయితే లో పెట్టేసే చేసుకోవాలండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని అయితే మరొక వైపు ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ విధంగా ఇలా చేసుకున్న తర్వాత మరి వీటి వైపును కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని రెండు వైపులా కాల్చుకోవడం అండి. ఫ్లేమ్ని అయితే లో పెట్టేసుకొని కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా కదుపుతూ చేసుకోవాలి. చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటాయండి. ఒక్కసారి చేసుకుంటే మరీ మరీ చేయాలనిపిస్తుంది. అంత టేస్టీగా అంత బాగుంటాయి. చేయడం కూడా ఈజీ, తొందరగా కూడా అవుతాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే చాలా బాగుంటాయండి. ఈ విధంగా రెండు వైపులా కాల్చుకోవాలండి. ఇప్పుడైతే రెడీ అయిపోయినాయి, స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూడండి, మనకి హెల్తీగా టేస్టీగా చాలా చాలా బాగుండే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటాయండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, మరి మీకు ఈ వీడియో ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.